వెల్కమ్ టు మై ఛానల్ గేట్. 2024 సంబంధించి ఇంపార్టెంట్ డేట్ షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేట్, ఎంత ఫీజు ఉంటుంది, అలాగే ఎవరు అప్లై చేసేసుకోవచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోదు. గేట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకి రిలీజ్ చేసేసారు. ఒకసారి మన డేట్లు గమనించినట్టయితే ఇక్కడ మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ అనేది అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి 24th ఆగస్ట్ సాటర్డే 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి క్లోజింగ్ డేట్ ఆఫ్ రెగ్యులర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ వితౌట్ లేట్ ఫీ అనేది మనకి 26th సెప్టెంబర్ లోపు తల్సడే వరకు మీకు టైం ఉంది వితౌట్ లేట్ ఫీ. అండ్ ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లై విత్ లేట్ ఫీ అనేది 7th అక్టోబర్ లాస్ట్ డేటు. ఇంకా 2025కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్ షెడ్యూల్స్ అయితే ఇచ్చేసారనమాట. మనకి 1st ఫిబ్రవరి 2025, 2nd ఫిబ్రవరి 2025, అలాగే 15th ఫిబ్రవరి, 16th ఫిబ్రవరి 2025లో మనకి ఈ డేట్స్లో ఈ యొక్క గేట్ ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేస్తున్నారు. అయితే ఒకసారి మీరు గమనించినట్టయితే కంప్లీట్ పోస్టర్ అనేది కూడా మనకి రిలీజ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా మీరు పోస్టర్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఏ టెస్ట్లో మనకి అంటే టెస్ట్ పేపర్స్ ఏంటి ఉంటాయి అనేది కూడా ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ మీరు గమనించినట్టయితే మీకు 24th 26th మనకి ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పర్ టెస్ట్ పేపర్ అనేది 900 రూపీస్ అనేది ఉంటుంది. ఓకేనా, ఒకవేళ మీరు లేట్ పెనాల్టీ అయితే 1400 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి రిమైనింగ్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా 1800 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ ఇన్ టైంలో చేయకపోతే 2300 ఫీ అనేది ఉంటుంది అనేది ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా, ఇంకా అప్లై చేయడానికి ఇక్కడ ఆన్లైన్లో మీరు ఇక్కడే ఇక్కడ 1, 2, 3, 4 స్టెప్లోనే అప్లై చేస్తారు వన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ దగ్గర ఎక్కువ మిస్టేకులు చేస్తారు కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు. ఫోటో సిగ్నేచర్ దగ్గర ఇక్కడ ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా స్మాల్గా అప్లోడ్ చేసినా రిజెక్ట్ చేస్తారు, స్పెచ్ పెట్టుకున్నా రిజెక్ట్ చేస్తారు, కరెక్ట్గా లేకపోయినా రిజెక్ట్ చేస్తారు, మాస్క్లు పెట్టుకున్న, క్యాప్ పెట్టుకున్న, సైడ్ వ్యూ తీసుకున్న, మొబైల్తో క్యాప్చర్ తీసుకున్న, స్టార్టింగ్ స్టెప్ ఏదైతే ఉందో ఆ విధంగానే అప్లోడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ ఉండాలి గుర్తుపెట్టుకోండి, మనకి ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే ఉండాలి అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ ఇక్కడ మనకి ఫోటో చూసుకున్నాం కాబట్టి సిగ్నేచర్ ఏ విధంగా చూసుకోవాలి చూసుకో, యాక్సెప్టబుల్ సిగ్నేచర్ ఇక్కడ చూసుకో 1, 2, 3, 4 ఈ విధంగా అప్లోడ్ చేస్తేనే అప్లై అవుతుంది అనమాట. ఒకవేళ మీరు సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా ఇంప్రాపర్ చేయకపోయినా ఇక్కడ మనం చూసుకోవచ్చు బయటకు వెళ్ళిపోయి కొన్ని ఇవైతే రిజెక్ట్ చేస్తారనేది క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్ సిటీస్ మనం గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, కర్నూలు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మరి రిమైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అప్లై చేసుకున్నప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. కేరళ ఇక్కడ మనం ప్రొవైడ్ చేశారు, తెలంగాణలో అయితే హైదరాబాద్, మెదక్, నల్గొండలో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆపర్చునిటీస్ అనేది కూడా చూసుకోవచ్చు. గేట్ అనేది మీకు ఒకసారి మీరు క్వాలిఫై ఉంటే 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మీకు స్కాలర్షిప్ అనేది కూడా వస్తుంది అనమాట. మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎంటెక్ చేయడానికి పర్ మంత్ 12,400 రూపాయలు అనేది మీకు పర్ మంత్ అనేది, అలా 22 మంత్స్ అనేది, సో మీకు స్కాలర్షిప్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉంటారో అలాగే బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థులు ఉంటారో వీళ్ళు ఎవరైనా కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా బీటెక్ థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేటెస్ట్ క్వశ్చన్ పేపర్స్ కానీ టెస్ట్ పేపర్స్ అని కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా మీరు ఏ టెస్ట్ పేపర్ చెక్ చేయాలనుకున్నా, సిలబస్ కాపీ చెక్ చేయాలనుకున్నా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఏ సిలబస్ కావాలనేది. నెక్స్ట్ మీ యొక్క 2025 పేపర్స్ ఇవి ఉంటే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ డ్యూరేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేసారు. ఎగ్జామ్ అంతా కూడా మనకి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్ టెస్ట్ ఉంటుంది. అండ్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట. డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. పేపర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి మీ టెస్ట్ ప్రకారంగా. టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చూసుకోవచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్ MSQ అండ్ న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనమాట ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు. అండ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 1/3 అని ఇక్కడ ఒక 2/3 ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీని ప్రకారం ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సిటీ ఇవన్నీ కూడా. గేట్కి సంబంధించి కంప్లీట్ అప్డేట్ అనేది వెబ్సైట్లో చెక్ చేసుకుంటే మీకే క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. ఇది మీకు లేటెస్ట్గా చెప్పాలనుకున్నది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసి సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.